हाय फ्रेंड्स, वेलकम टू आनंद सोशल चैनल। वीडियो मुख्य सीएम जगन मोहन रेड्डी गारु मोडलर्ल के संबंधी लोन इवड़ो मीटिंग अच्छे कंडक्ट अंदर एम चार अने दाख संबंधी एक्सप्लेन टॉपिक वीडियो ने लाइक चाहिए। लेटेस्ट अपडेट्स को सब्सक्राइब चेक सब्सक्राइब चेको फॉलो अवतरेंगे। ये अपडेट वस्तान इला लब्धिदार 35,000 रुण वार पावला वड्डी चलिए मिगता प्रभुत्म भरी 216वा राष्ट्र स्थाई बैंकर कमिटी समावेश सीएम जगन मोहन रेड्डी लब्धिदार स्वयं सहायक संघ महिले कौलू रैतुलकु रुणालु इव्वटं पै दृष्टि पेट्टंडि। मिगिलिन 4,240 आर्बीकेलनु बैंकिंग करस्पाडेंट्लु नियमिंचाली। इक्कड बैंकर्लु आर्बीकेलनु इक्कड तमविगा भावించాలी। वैएसआर चेयत महिलकु अंडगा निलवाली। कोविड్తో 2021 7.20% తగ్గిన देश जीडीपी అదే తప్పిందన్నమాట। అదే ఏపీలో చూస్తే 2.58% పరిమితమైంది। ఇందులో కీలక పాత్ర పోషించినందుకు మీకు అభినందిస్తున్నాను అని చెప్పేసి బ్యాంకర్లు అయితే అభినందించారన్నమాట। సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 44 పేదలందరికీ ఇల్లు పథకం లబ్ధిదారులకు 35,000 రూపాయల చొప్పున పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బ్యాంకర్లను కోరారు। ఇలా లబ్ధిదారులందరూ స్వయం సహాయక సంఘాల్లో సభ్యులేనని వీరికి బ్యాంకులు పావలా వడ్డీ కానీ 3% రుణాలు ఇస్తే మిగిలిన వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు। గురువారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో తన అధ్యక్షతన జరిగిన 216 బ్యాంకర్ స్థాయి సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలు వాటికి బ్యాంకులు సహకారం అందించడంపై మార్గనిర్దేశం చేశారు। దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చామని, జియో ట్యాగింగ్ చేసి వారి ఇంటి స్థలాన్ని వారికి చూపించి అప్పగిస్తామని తెలిపారు। మొదటి విడతలో 15 లక్షల పైగా నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 10 లక్షల పైగా ఇళ్ళు ఇక్కడ పనులు అయితే మొదలు పెట్టారని కూడా చెప్పడం జరిగింది। ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా 35,000 లోన్ బ్యాంకులు అయితే ఇవ్వాలని చెప్పేసి పావలా వడ్డీకి అని చెప్పేసి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది। సో దీనికి సంబంధించి మిగిలిన ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ అంతా కూడా నెక్స్ట్ వీడియోలో అందిస్తాను। ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని। ఈ వీడియోని ఒక లైక్ చేయండి।